స్టార్డమ్ కి ఇవాళ మీరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టారే కాబట్టి మీ స్టార్డమ్ కి సినిమా ఎట్లా ఉపయోగపడుతుంది? ఒకటి రెండు, నేను అష్టచమ్మ నుంచి ఈరోజు దాకా అలా ఆలోచించలేదండి. ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇక నుంచి కూడా అలా ఆలోచించిన ఎక్కడ ఉంటాను చూద్దాం. దాదాపుగా మీ మీ సినిమాల్లో లిప్ కిస్ కంపల్సరీ ఉంటుంది మధ్యలో, ఎందుకని హీరో హీరోయిన్ తో లిప్ కిస్ కంపల్సరీ ఉంటుంది మధ్య సినిమాలో. అంటే మీరు డైరెక్టర్ పెడుతున్నారా? మీరు కావాలని పెట్టించుకుంటారా? మీ డైరెక్టర్లు పెడుతున్నారా? అడగాలి కదా ఒకటి ఇలాంటి క్వశ్చన్. నా లాస్ట్ సినిమా దసరా అండి, అందులో లేదు. అంతకుముందు సినిమా అంటే సుందరానికి అందులో లేదు. సో ప్రతి సినిమాలో అంటున్నారు, మరి లాజిక్ ఏంటో నాకు తెలియదు. అండ్ కథవైజ్గా నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాకు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి సీన్ ఏమైనా ఉంటే చిన్న గొడవ అవుతుంటుంది. బట్ ఎప్పుడు చెప్తుంటాను, నేను నా రిస్ట్రిక్షన్స్ వల్ల, నా పద్ధతుల వల్ల ఊరికే ఏ రోజైనా నన్ను సరదాగా పాటలు షార్ట్ బాగుంటుందని టీజర్ కోసం అలాంటి సీన్స్ చేయడం చూసారా? ఈ ఒక్క సినిమాలో అయినా కథకి నిజంగా ఇంపార్టెంట్ అయితే తప్పితే, అవసరం అయితే తప్పితే ఈరోజు దాకా నేను ఎప్పుడు ఐ డింట్ గో ఫర్ ఇట్. అండ్ టు డైరెక్టర్కి కనుక ఆ విజన్లో అది ఉంటే దాన్ని రెస్పెక్ట్ చేయడం కూడా మన బాధ్యత. సో అదే కాదు అందరు. సో ఈ సినిమా తర్వాత మీ ఇంట్లో గొడవలు అయితే? ఇప్పుడు టీజర్ ఇక్కడే లాంచ్ చేశాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.